గత 2 రోజులుగా యూట్యూబ్ లో ఏ వీడియో చూసినా కూడా రేవ్ పార్టీల గురించే. దానికి కారణం లేకపోలేదు. అదేంటంటే, రేవ్ పార్టీ అనేది చట్టం అనుమతి లేకుండా నిర్వహించేటువంటి అసాంఘిక కార్యక్రమం. ఏదో పెద్దవాడిని గనక మనసులోని బాధని బాధ్యతగా భావించి ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే లైకులతోటి కామెంట్లతోటి మీ అభిప్రాయాలని తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అనేది చట్టం అనుమతి లేకుండా నిర్వహించేటువంటి అసాంఘిక కార్యక్రమం. కాబట్టి సిటీకి దూరంగా మారుమూల ప్రాంతాల్లో రహస్యంగా ఏర్పాటు చేస్తారు ఈ రేవ్ పార్టీలు. ఎప్పుడూ బిజీగా ఉంటూ బాగా బలిసిన వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, సినిమాల్లో సీరియల్లో నటించే నటీనటులు, ఇలా సెలబ్రిటీలంతా కనీసం ఒక్కరోజన్నా ప్రపంచానికి దూరంగా అన్నిటినీ మర్చిపోయి తమలో దాగి ఉన్న వికృత కోరికలను తీర్చుకోవడానికి ఇలా రేవ్ పార్టీలకు వచ్చి ఎంజాయ్ చేయడానికి వస్తుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి కర్మకాలి ఇలా దొరికిపోయి పరువు ప్రతిష్టలు పోగొట్టుకుంటూ ఉంటారు. ఇలా సెలబ్రిటీలు దొరికిపోతే అందులోనూ సినిమా టీవీ స్టార్లు దొరికితే ఇక మన ఛానళ్ళ వాళ్ళకి పండగే పండగ. సహజంగా సినీ తారల తెర వెనుక విషయాలు తెలుసుకోవడానికి మనలో చాలా మంది ఆసక్తి చూపించడం వలన అసలు జరిగిన దానికంటే మరింత మసాలాలు జోడించి పదే పదే చూపిస్తూ రేటింగ్లు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. బెంగళూరు ఎలక్ట్రాన్ సిటీలో మొన్న జరిగిన రేవ్ పార్టీలో సుమారు 100 మందికి పైగా పట్టుబడ్డారు. అందులో ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళనట. ఒక విశేషం ఏంటంటే, మన హీరో శ్రీకాంత్లా ఉన్న ఒక వ్యక్తి దొరికితే పాపం అతను శ్రీకాంతే అనుకుని మన శ్రీకాంత్ రేవ్ పార్టీలు దొరికిపోయాడని ప్రచారం చేయడం మొదలు పెట్టారు ఈ ఛానల్ వాళ్ళు. దానికి అతను వెంటనే స్పందించి నేను కాదని సాక్ష్యాలతో పూర్తి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అలాగే ఇక యాంకర్ శ్యామల అయితే ఆమె ఏకంగా కోర్టుకే వెళ్లిపోయింది. అయితే నటి హేమ మాత్రం రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా అది తన కాదని బుకాయించడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేసింది. కానీ బెంగళూరు పోలీసులు తెలుగు నటి హేమ కృష్ణవేణి పేరుతో పట్టుబడిందని, బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్ వాడినట్టుగా నిరూపణ అయిందని వివరంగా చెప్పడంతో ఆమె ఇక చేసేది లేక ఈ మధ్య ఒప్పుకుందట. పాపం హేమ అనవసరంగా గోటితో పోయేదాన్ని గొడ్ల వరకు తెచ్చుకుంది. ఇదివరకు బొంబాయి, కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ నగరాల్లో జంట జంటలుగా వచ్చి రంగురంగుల లైట్ల మధ్య లేటెస్ట్ మ్యూజిక్ సిస్టంతో తాగుతూ చిందులు వేయడంతో ప్రారంభమైంది ఈ పబ్ కల్చర్. ఈ పబ్ కల్చర్లో కొన్నేళ్లకు కొకైన్, హెరైన్ లాంటి డ్రగ్స్ సప్లై చేసి వాడడం వరకు కూడా దిగజారిపోయింది. కానీ దానికి రాత్రి 12 గంటల వరకే పర్మిషన్ ఉంటుంది. అసలు ఈ పబ్ కల్చర్ తోటే సగం యువత డ్రగ్స్ కి అలవాటు పడడం, జీవితాలు నాశనం చేసుకోవడం జరుగుతోంది. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో, ఎలా అంగీకరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఈ రేవ్ పార్టీ అంటే ఏమిటంటే, ఏ లిమిటెడ్ పీపుల్ విత్ అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ అన్నమాట. అంటే పరిమితమైన ధనికులు ఒక రహస్య ప్రదేశంలో కలిసి పొందే అపరిమితమైన ఆనందమే ఈ రేవ్ పార్టీలు. చెప్పాలంటే ఈ రకమైనటువంటి ఆనందం మన దేశంలో రాజుల కాలంలోనే ఆరంభమైంది. ఒక విశాలమైనటువంటి నాట్య మందిరంలో శృంగార పురుషులైన రాజులంతా పట్టుపరుపుల మీద కూర్చుని మధువుని, హుక్కాల్ని సేవిస్తూ జోగుతూ ఆ మధ్యలో ఒక శృంగార నర్తకి గానా భజనలకు తన అంగాంగాలను ప్రదర్శిస్తూ నర్తిస్తుంటే ఆనందించడం అనేది ఆనాటి ఆచారం. పూర్వం మరొక ఆచారం ఉండేది. అదేంటంటే, మన గ్రామీణ ప్రాంతాల్లో గిరిజనులు కాముని పున్నం రోజున గ్రామదేవతలకు జాతరలు చేసేవారు. ఆ సమయంలో ఇప్పుడు మనం చూస్తున్న ఈ రేవ్ పార్టీ లాంటిదే రవికల పండగ అని జరుపుకునేవారు. అది ఎలా అంటే, ఆ వెన్నెల రాత్రిలో
గ్రామంలో ఉన్నటువంటి యువతులంతా వారి వారి జాకెట్లను విప్పి ఆ గ్రామదేవత గుడి ఎదురుగా ఉన్నటువంటి ఒక బొట్టలో వేస్తారు. అప్పుడు ఆ గ్రామంలో ఉన్న యువకులంతా కళ్ళకు గంతలు కట్టుకుని ఆ బొట్టలోని జాకెట్లను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటిగా తీసుకుని ఆ జాకెట్టు ఎవరిదైతే ఆ యువతి ఆ రాత్రి అంతా అతనితో ఏ నిర్బంధము లేకుండా అతనికి ఇష్టం వచ్చినట్టు శృంగారంలో పాల్గొని ఆనందపడతారు. కానీ మర్నాడు ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోయి ఉంటారు. ఒకసారి ఈ కామిన పున్నమ్మ పండుగ రోజున ఒక స్త్రీ జాకెట్టు కర్మకాలి తన భర్తకే దొరికిందట. అప్పుడు ఆమె చాలా నిరుత్సాహపడి ఈ పండుగ రోజున కూడా పాత మొగుడేనా అని వాపోయిందట. అప్పటి నుంచి ఈ సామెత వాడుకలో వచ్చిందట. అలాగే ఇప్పటికే మన గ్రామీణ ప్రాంతాల్లో గ్రామదేవతల ఉత్సవాలు జరుపుకునేటప్పుడు అందులో గ్రామ పెద్దల ముందు దేవదాసులు పాటలకు నాట్యాలు చేస్తూ తాంబూలం రూపంలో డబ్బులు తీసుకోవడం అనేది ఇప్పుడు సాగుతున్నటువంటి ఆచారం. సరే, ఇక వాస్తవానికి వస్తే ఈ పబ్బుల్లో మత్తుకు బానిసలైన బడాబాబులంతా అంతటితో తృప్తి పడక ఇంకేదో కావాలని తహతాలాడే వాళ్లకి ఈ రేవు పార్టీలు స్వర్గానికి నిచ్చెనలా కనిపిస్తున్నాయి. ఈ రేవు పార్టీల్లో పాల్గొనడానికి అందరికీ పర్మిషన్ దొరకదు. ఆ పార్టీని నిర్వహించే వారికి బాగా నమ్మకం ఏర్పడాలి. ఈ పార్టీలో ప్రవేశించడానికి ప్రవేశ రుసుము 25,000 నుంచి వాళ్ళు ఏర్పాటు చేసే ఏర్పాట్లను బట్టి 2 లక్షల వరకు ఉంటుందట. ఈ పార్టీల్లో సుమారు 100 మంది వరకు పాల్గొంటారు. సాధారణంగా మగాళ్ళు 75 మంది ఉంటే ఆడవాళ్లు 1 పాతిక మంది వరకు ఉంటారట. ఈ రేవ్ పార్టీ నిర్వాహకులు డే టు ప్లేసు చివరి వరకు గోప్యంగా ఉంచుతారు. బాగా నమ్మకం కుదిరేక రివీల్ చేస్తారు. సాధారణంగా ఈ కార్యక్రమం సన్సెట్ నుంచి అంటే సాయంత్రం 6 గంటల నుంచి మర్నాడు సన్ రైజ్ వరకు అంటే మర్నాడు ఉదయం వరకు ఈ రేవ్ పార్టీలు కొనసాగుతాయి. ఒక్కోసారి అనుకూలాన్ని బట్టి పొడిగించడం కూడా జరుగుతుందట. మరో విశేషం ఏంటంటే ఇందులో పాల్గొనాలంటే HIV లాంటి ఆరోగ్య పరీక్షలు కూడా చేయించుకుని క్లీన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలట. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఎవరు ఎవరితోటైనా సెక్స్లో పాల్గొవాల్సి వస్తుంది. ఈ రేవ్ పార్టీలో ప్రవేశించే వాళ్ళు వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు కానీ మరే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ అనుమతించరు. ఎందుకంటే తర్వాత బ్లాక్ మెయిలింగ్ లాంటివి జరగకుండా నిర్వాహకులు ఈ జాగ్రత్త తీసుకుంటారు. అంతేకాదు సీసీ కెమెరాలు కూడా ఇక్కడ తీసివేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇందులో పాల్గొనే వాళ్ళు ఆడవాళ్లైనా మగవాళ్లైనా ఎవరు ఎవరిని ఆశించినా ఎవరిని ఏమడిగినా ఎక్కడ తాకినా ఎదురు చెప్పకూడదు. నో అనే మాట చెప్పిన వాళ్ళని ఇక్కడి నుంచి బహిష్కరిస్తారట. ఆశ్చర్యంగా ఉంది కదా. ఇక లోపలికి వెళ్ళాక జరిగే కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఏముంది, మందు విందు పొందు అంతేగా అనుకుంటే అది పొరపాటే. లోపల రంగురంగుల డార్క్ నియర్ లైట్స్ లో చెవులు పగిలిపోయే లేటెస్ట్ సౌండ్ సిస్టంలో మ్యూజిక్ అదిరిపోతుంటే అందరికీ ముందుగా తాగేవారికి తాగినంత వోడ్కా ఇస్తారు. అంతేకాదు హెరైన్, బ్రౌన్ షుగర్, కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలను కూడా ఇక్కడ సప్లై చేస్తారు. కానీ దానికి వేరే ఛార్జ్ చేస్తారు. ఇవి తీసుకున్నాక నిషా పనిచేయడం మొదలు పెడుతుంది కదా. ఇక డాన్సులు, కేరింతలు, వాళ్ళు ఇష్టమించిన వాళ్లతో కిస్సులు, హగ్గులు కొనసాగుతూ ఉంటాయి. ఇంతలో ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది. అదేంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కొంతమంది డ్రగ్స్ మత్తులో డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయడానికి వస్తే మరికొందరు నచ్చిన వాళ్లతో విచ్చలవిడిగా సెక్స్ చేయాలని వస్తారు. వాళ్ల కోరికను బట్టి వారికి అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అధునాతనమైనటువంటి బెడ్రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇక ఎవరికి వచ్చిన వాళ్లతో వాళ్లు నచ్చిన విధంగా అంటే ఒక పురుషుడు ఇద్దరు స్త్రీలతో, అలాగే ఇద్దరు స్త్రీలతో ఒక పురుషుడు. అంతేకాదు
అందులో కొందరు భార్యలు మార్చుకునే వాళ్ళు కూడా ఉంటారట. ఇంకా చెప్పాలంటే ఆరోగ్య కారణాలతో తన భార్యను సంతృప్తిపరచలేని భర్తలు తమ భార్యకు వాళ్లకు నచ్చిన వారితో సెక్స్ చేస్తుంటే చూసి ఆనందించే ప్రబుద్ధులు కూడా ఉంటుంటారట. తలుచుకుంటేనే జిగుప్సాకరంగా ఉంది కదూ. ఇలా తింటూ తాగుతూ డ్రగ్స్ మత్తులో జోగుతూ కుక్కల కంటే హీనంగా సెక్స్ లో పాల్గొంటూ సాగే ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాల గురించి వీడియోల ద్వారా తెలుసుకున్నాక నాకు ఒక పౌరుడిగా సీనియర్ సిటిజన్ గా ఈ సమాజం ముందు ముందు ఇంకెంత దిగజారిపోతుందో అనే ఆవేదన ఈ వీడియో చేసేలా నన్ను ప్రేరేపించింది. ఇలాంటి వాటిలో పాల్గొనే వాళ్లకి ఒక మాట చెప్పాలనిపించింది. సామాన్య స్థాయిలో పుట్టి ఎంతో కృషితో పట్టుదలతో ఎన్నో ఏళ్లుగా కష్టపడి వాళ్ల వాళ్ల రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుని చివరికి క్షణికానందం కోసం ఆర్థికంగా మానసికంగా శారీరకంగా క్షీణించడమే కాకుండా ఈ సభ్య సమాజంలో తనకున్న పేరు ప్రతిష్టలని పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం చెప్పండి. అంతేకాదు మీ బంధుమిత్రులకు మీ కుటుంబ సభ్యులు ఎంత చులకనైపోతారో ఒక్కసారి ఆలోచించండి. నిజమే, వీటిలో దొరికిన వారికి కోర్టు వారు కూడా వీరిని బాధితులుగా భావించి స్వల్ప ఫైన్ కట్టించుకుని 2 రోజులు కౌన్సిలింగ్ ఇప్పించి పంపించేస్తాడట. ఇలాంటి త్రిశంకు స్వర్గాన్ని చూసిన వాళ్లకి అదేమంత పెద్ద పనిష్మెంట్ కాదని నా అభిప్రాయం. దీన్ని మరింత కఠినం చెయ్యాలి. అంతేకాదు ఎందరో జీవితాలతో ఆటలాడుకునే ఇటువంటి రేవ్ పార్టీలు నిర్వహించే వారికి జీవిత ఖైదు విధించి మరెవరూ ఇటువంటి సాహసం చేయకుండా అరికట్టాలని నా అభిప్రాయం. తద్వారా మన భావితరాలు కాపాడుకోవాలని, మన విశిష్టమైన హిందూ సంస్కృతిని సంప్రదాయాలను పరిరక్షించాలని ఈ ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. ఏదో పెద్దవాణ్ణి గనక మనసులోని బాధని బాధ్యతగా భావించి ఈ వీడియో చేస్తున్నాను. నచ్చితే లైకులతోటి కామెంట్లతోటి మీ అభిప్రాయాలని తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. యువర్ ప్రసాద్.